ఏపీ మోడల్ స్కూల్స్ లో 6వ తరగతి ప్రవేశాలకు నిర్వహించే ఎంట్రన్స్ టెస్ట్ కు సంబంధించిన నోటిఫికేషన్ ఇటీవల విడుదలైంది. మన మొబైల్ ఫోన్ లోనే ఫీజు పేమెంట్ ఎలా చేయవచ్చు, ఆన్లైన్ లో అప్లికేషన్ కూడా ఎలా సబ్మిట్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. గూగుల్ సెర్చ్ లో apms.apcfss.in అని టైప్ చేసి ఈ వెబ్సైట్ ను ఓపెన్ చేయాలి. ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ముందుగా ఫీ పేమెంట్ చేయాలి కాబట్టి ఆన్లైన్ పేమెంట్ కు ఎదురుగా ఉన్న క్లిక్ హియర్ అనే ఆప్షన్ పై మనం క్లిక్ చేయాలి. ఇక్కడ ముందుగా అప్లైడ్ ఫర్ అని ఉన్న దగ్గర 6th అని ఎంచుకొని క్యాండిడేట్ నేమ్ ను టైప్ చేయాలి. అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ను కూడా ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత మొబైల్ నంబర్ను టైప్ చేసి డూ యూ బిలాంగ్స్ టు ఆంధ్రప్రదేశ్ అని ఉన్న దగ్గర ఎస్ అని క్లిక్ చేసుకోవాలి. జెండర్ సెలెక్ట్ చేసి క్యాస్ట్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. చివరిగా కింద డిస్ప్లే అవుతున్న వెరిఫికేషన్ కోడ్ను ఎంటర్ చేసి ప్రొసీడ్ ఆప్షన్పై క్లిక్ చేయాలి. తరువాత ఇక్కడ కనిపిస్తున్న పేమెంట్ ఆప్షన్లలో ఏదో ఒక ఆప్షన్ ద్వారా ఫీ పేమెంట్ చేయాలి. పేమెంట్ సక్సెస్ కాగానే ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఇదే సమయంలో మన మొబైల్ నంబర్కు కూడా జర్నల్ నంబర్తో కూడిన మెసేజ్ ఇప్పుడు వస్తుంది. అలా apms.apcfss.in వెబ్సైట్ను ఓపెన్ చేసి సబ్మిట్ అప్లికేషన్కు ఎదురుగా ఉన్న క్లిక్ హియర్ను ఓపెన్ చేయాలి. ఇప్పుడు ఫీజు పే చేసిన తర్వాత వచ్చిన జర్నల్ నెంబర్ను, అదేవిధంగా పేమెంట్ చేసిన తేదీ, విద్యార్థి యొక్క డేట్ ఆఫ్ బర్త్ను ఎంటర్ చేయాలి. తర్వాత ఫోటో, సిగ్నేచరు రెండు కూడా ఒకే ఫోటోలో వచ్చే విధంగా ఫోటో తీసి ఈ ఫోటోను 50 KB కంటే తక్కువగా సైజు ఉండేలా కంప్రెస్ చేసుకోవాలి. ఈ కంప్రెస్ చేసుకోవడానికి గాను ప్లేస్టోర్ నుండి మనం క్యూ రిడ్యూస్ లైట్ లేదా కంప్రెస్ ఇమేజ్ వంటి యాప్లు మనం ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు చూజ్ ఫైల్ అనే ఆప్షన్పై క్లిక్ చేసి ఫోటోను సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే డిక్లరేషన్పై టిక్ చేసి వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేసి అప్లోడ్పై క్లిక్ చేయగానే విద్యార్థి ఫోటో ఈ విధంగా మనకి డిస్ప్లే అవుతుంది. అలాగే కొత్త పేజీ ఇలా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు విద్యార్థి యొక్క ఇంటి పేరు, ఆధార్ నెంబర్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్లు టైప్ చేయాలి. అదేవిధంగా జెండర్ సెలెక్ట్ చేసుకొని విద్యార్థి యొక్క అడ్రస్, జిల్లా, మండలం, పిన్ కోడు ఎంటర్ చేయాలి. ఈమెయిల్ కూడా ఎంటర్ చేయాలి. మొబైల్ నెంబర్ ఆల్రెడీ మనం ముందుగా ఇచ్చాం కాబట్టి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఒకవేళ కాకపోతే మొబైల్ నెంబర్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా సబ్క్యాస్ట్ను ఇక్కడ ఎంటర్ చేసి కుటుంబ ఆదాయం 60,000 కంటే తక్కువగా అని ఉన్న చోట ఎస్ అని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత లోకల్ లేదా నాన్ లోకల్ స్టేటస్ను సెలెక్ట్ చేసుకొని ఒకవేళ హ్యాండిక్యాప్డ్ అయితే ఎస్ అని, కాకపోతే నో అని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత విద్యార్థి చదివిన 4వ తరగతి, అదేవిధంగా ప్రస్తుతం చదువుతున్న 5వ తరగతి పాఠశాలకు సంబంధించిన వివరాలు, జిల్లా, మీడియంలను సెలెక్ట్ చేసుకోవాలి. ఏ మోడల్ స్కూల్కు అప్లై చేయాలనుకుంటున్నామో ఆ మోడల్ స్కూల్ ఉన్న మండలం, జిల్లా, స్కూల్ను సెలెక్ట్ చేసుకోవాలి. చివరిగా అడుగున ఉన్న డిక్లరేషన్, అదేవిధంగా ఫోటో పైన డిస్ప్లే అవుతున్న డిక్లరేషన్ రెండింటినీ కూడా సెలెక్ట్ చేసుకొని ప్రివ్యూ అనే ఆప్షన్పై క్లిక్ చేయాలి. ఈ విధంగా మనం ఎంటర్ చేసిన వివరాలు కనిపిస్తాయి. వీటిని 1-2 సార్లు చెక్ చేసుకొని మార్పులు అవసరం అనుకుంటే ఎడిట్ ఆప్షన్పై క్లిక్ చేసి తిరిగి వివరాలను మార్చుకోవచ్చు. అన్ని వివరాలు కరెక్ట్గా ఉన్నాయి అనుకుంటే సబ్మిట్ ఆప్షన్పై క్లిక్ చేయాలి. వెంటనే రిఫరెన్స్ ఐడి, డౌన్లోడ్ అప్లికేషన్ అనే ఆప్షన్ ఇక్కడ మనకి కనిపిస్తుంది. డౌన్లోడ్ అప్లికేషన్పై మనం క్లిక్ చేసి సబ్మిట్ చేసిన అప్లికేషన్ను ప్రింటౌట్ తీసుకొని పేరెంట్,
అదేవిధంగా స్టూడెంట్ ఇద్దరు యొక్క సంతకాలు చేసి ఏ మోడల్ స్కూల్కు మనం అప్లై చేసుకున్నామో ఆ మోడల్ స్కూల్కు ఈ అప్లికేషన్ను అందజేయాలి.